हाय फ्रेंड्स नेनु मी आरएफसी रविवर गंटी ई रोजु मन आरएफसी ला ఒక స్పెషల్ ఐటమ్ చేద్దాం అని ఒక రెండు మూడు మేము చెప్పినాం. అందులో ఏంటంటే మటన్ మండి చేయమని చాలామంది వ్యూవర్స్ అడిగారు. కాకపోతే ఏంటంటే పొట్టెల మాంసం నాకు ఈరోజు అవైలబుల్ లేదు, అందుకని సెకండ్ ఆప్షన్లో మనకు ఈ ఫిష్ బిర్యానీ కూడా చేయమని చాలామంది ప్రేక్షకులు కోరారు. కాబట్టి వారి కోసం స్పెషల్ ఫిష్ బిర్యానీ వండే పద్ధతి విధానాన్ని ఈరోజు తెలుసుకుందాం. నేనైతే ఒక 2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 2 కేజీ ఫిష్ ముక్కలు తీసుకున్నా. వీటిని ఇప్పుడే వాష్ మంచిగా అంటే శుభ్రంగా అడిగి పెట్టుకున్నా. మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్, ఇది 3 స్టెప్లు ఉంటుంది. మనం ఎట్లా చేద్దాం అంటే ఈ ఏంటంటే ఫస్ట్ ఒకసారి మ్యారినేషన్ చేసుకొని ఫిష్ పీసెస్ ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం రైస్ని ఉడకబెట్టుకొని దమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దీనికి ఒకటి ఏంటంటే మసాలా కూడా అవసరం ఉంటుంది. ఈ 3 స్టెప్లు కాబట్టి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకొని ఫిష్ అంటే చేప ముక్కల్ని మ్యారినేషన్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకొని మనం రైస్ ఎలా వండాలో చూద్దాం. ఇవి లైవ్ ఫిష్ తీసుకొని మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసినాం కదా. ఇది ఏంటంటే ఇవి కొంచెం క్లీన్గా మంచిగా కడుక్కోవాలి, ఇవి కొంచెం కౌసువాసన వస్తాయి కాబట్టి. ఇట్లా కొంచెం వేసి మనం ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా కడిగితే మనకు కౌసు కౌసు రాదు. నేనైతే ఇది రౌ చేప తీసుకున్నా, ఒక 2.5 కేజీలు తీసుకున్నా. ఒక పావు కమ్మి 2 కేజీలు అయితే కావచ్చు పీసులు. అవి అన్నీ కొంచెం ఉప్పుతో కొంచెం పైన జిగురు లాంటిది పోయేటట్టు మంచిగా. మసాలా ప్రిపరేషన్ ఏంటంటే మనకు ఈ ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం టమాటో ఏంటంటే కొంచెం పులుపు ఉంటుంది కదా మనకి మసాలాకు. ఈ చేపలకు ఏంటంటే ఇది పులుపు అనేది కాంబినేషన్, దాంతో ఒక మసాలా తయారు చేసుకుందాం. కొంచెం పెరుగు కూడా వాడదాం. మనకు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే బాస్మతి రైస్ ఒక 2 కేజీలు, 2 కేజీల చేప ముక్కలు, దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక బిర్యానీ దినుసులు అంటే మనకు ఆటోమేటిక్గా మీకు తెలుసుంటుంది, సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, మిరియాలు, జాపత్రి, అలాగే మనకు కొంచెం ఆనియన్. మనం ఆల్రెడీ పేస్ట్లోనే అంటే పేస్ట్ ఏం అవసరం ఉండదు, మనం డీప్ ఫ్రై చేసుకుని కూడా దీనికి అవసరం ఉండదు. ఎందుకంటే మనం మసాలా ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి మసాలానే మనం వాడతాం కాబట్టి దీనికి అవసరం ఉండదు. ఈ పుదీనా, కొత్తిమీర, ఈ మిగతా డ్రై మసాలాలు వేసుకొని మనం ఈ చేసే విధానంలో పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్ ఈ పదార్థాలను ఒకసారి చూసుకుంటే మనకు నెయ్యి కూడా బిర్యానీలో మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ నెయ్యి. నెయ్యి ఫుడ్ కలర్, సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వాడుకోవచ్చు, లేదంటే మనం ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. కొంచెం తక్కువ క్వాంటిటీలో ఫుడ్ కలర్ యూజ్ చేద్దాం. ఒకసారి కావాల్సిన పదార్థాలు ఏమేమి పడతాయి అవి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫిష్ బిర్యానీ అనేది ఏంటంటే డిలీషియస్గా చాలా టేస్టీగా వండర్ఫుల్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి కావాల్సిన మసాలాలు ఇప్పుడు మనం సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఫిష్ మ్యారినేషన్ చేద్దాం, ఎందుకంటే మనకు ఒక 1/2 అవర్ మ్యారినేషన్ అయిందంటే ఉప్పు కారం పట్టుకుంటుంది, దాన్ని ఫ్రై చేద్దాం ఫస్ట్. అందుకని నేను ముందుగా ఫిష్ మ్యారినేషన్ పద్ధతి స్టార్ట్ చేస్తున్నా. మనం ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని శుభ్రపరచుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో మ్యారినేషన్ కోసం అని ఫస్ట్ అయితే కొంచెం పసుపు, ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. దీని తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఈ సాల్ట్ అనేది ఏంటంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, కానీ ఇందులో ఒక 2 కేజీలు కాబట్టి 2 స్పూన్లు అయితే ఏర్పడుతుంది మనకు. ఒక 3 టేబుల్ స్పూన్ల మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం.
తర్వాత మనం ఏందంటే ఈ పెప్పర్ పౌడర్ ఇది మంచి స్పైసీ ఉంటది ప్లస్ ఈ ఫిష్ లో మసాలా పట్టుకోవాలంటే పెప్పర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఓకే దీని తర్వాత వచ్చేసి గరం మసాలా కూడా సేమ్ క్వాంటిటీ ఇద్దాం ఒక స్పూన్ ఇంత క్వాంటిటీ ఏర్పడుతుంది మనకు ఒక రెండు టేబుల్ స్పూన్లు మనం ఇది ఏంటంటే కొరియాండర్ పౌడర్ ఉంటది కదా కొత్తిమీర పొడి ఇది కూడా మనం వేసుకుందాం ఓకే దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనకు ఒక రెండు స్పూన్లు ఏర్పడుతది ఓకే దీని ఏంటంటే కొంచెం మనం మంచిగా వీటికి ముక్కలు పట్టుకుంటట్టు మంచిగా వట్టించాలి మనది మిరియాల పొడి వాడినాం కాబట్టి చూస్తే బాగా రెడ్ కలర్ ఉండదు కానీ మంచి స్పైసీ ఉంటుంది మిరియాల పొడి ఏంటంటే మనకు కారం మూడు ఉంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి మనం మిరియాల పొడి కొంచెం ఎక్కువ వాడతాం అందుకే ఇప్పుడు ఈ మసాలాలు పట్టుకోవాలంటే మనకు మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది 30 నిమిషాలు ఆ 30 నిమిషాలు ఏద్దామంటే ఇది పక్కెట్టుకుందాం పీసులకు కొంచెం ఏంటంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఒక లెమన్ అయితే ఏర్పడుతుంది ఇది ఇప్పుడు మనం చేప ముక్కలు ఏదైతే మసాలాలు పట్టించుకున్నాం కదా మనం ఒక 8 ఉల్లిగడ్డలు తీసుకున్నాం అలాగే ఒక 10 టమాటోలు ఏదంటే మసాలా కోసం ఇప్పుడు మ్యారినేషన్ అయ్యి రెడీ ఉన్నాయి మనకి ఏంటి చేప ముక్కలు వాటిని ఏం చేద్దామంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం అంతలోపు అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనకు పుదీనా ఉన్ని కొత్తిమీర కూడా మనకు రైస్లకు అవసరం కాబట్టి ఇది కూడా మనం కట్ చేసి పెట్టుకుందాం మసాలాలు వచ్చేసి మనకు 8 ఉల్లిగడ్డలు ఒక 10 పచ్చిమిర్చిలు ఒక 10 టమాటోలు ఒక కట్ట కొత్తిమీర తగినంత పుదీనా ఇప్పుడు వీటిని అన్నిటిని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్లో ఫస్ట్ ఫిష్ ముక్కల్ని వేపుడు చేద్దాం ఓకే మనం ఏంటంటే ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 40-45 మినిట్స్ అయింది మనకు ఉప్పు కారం కూడా పట్టుకుంది వీటిని ఫస్ట్ మొదటి ప్రాసెస్లో ఏంటంటే మనం ఇవి రోస్ట్ చేద్దాం ఫ్రై చేద్దాం మనకు ఆయిల్ కూడా వేడెక్కింది Thank you.
ఏంటంటే ఈ కలర్ వచ్చేదాకా ఇట్లా మనకి మసాలా మాడద్దు ప్లస్ లోపల మనకు మాంసం అనేది ఉడకాలి కాబట్టి ఈ టైప్ మనకు కలర్ వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసుకొని ముక్కల్ని ఫస్ట్ పక్కెట్టుకుందాం మనకు ఒక ఫస్ట్ స్టెప్ ఒకటి అయిపోయింది మనకు మంచి స్పైసీ పీసులు ఫిష్ పీసులు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి మినిమం ఏంటంటే ఒక 8 మినిట్స్ పడుతుంది ఇట్లా మనకు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా ఇట్లా రెడ్కి వచ్చే వరకు ఇట్లా మనం ఈ డీప్ ఫ్రై కొంచెం కడక అయ్యేదాకా కాల్చుకుంటే అయిపోతుంది మనకైతే ఇప్పుడు అన్ని పీసులు పర్ఫెక్ట్ ఫ్రై అని ఇప్పుడే మంచి సువాసన వస్తుంది అందుకే ఫ్రై అయిన తర్వాత మసాలాలు పట్టుకున్నది మంచి వాసన వస్తున్నాయి ఇవి 6 హెడ్స్ ఓకే ఈ కలర్ రావాలి కంపల్సరీ మనకి ఓకే మనకి ఇప్పుడు పీసులన్నీ ఫ్రై అయిపోయినాయి మనం మసాలా తయారు చేసుకోవాలి కదా మసాలా కోసం ఏంటంటే కొంచెం ఒక 2 అంగుళాల ఈ దాల్చిన చెక్క కొద్దిగా సాజీరా లవంగాలు 7-8 అలాగే మిరియాలు కూడా ఒక 8 ఒక అనాస పువ్వు ఒక 8 వరకు మనము లవంగాలు యాలక్కాయలు కూడా వేసుకుందాం తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు కొద్దిగా జాపత్రి అలాగే కొద్దిగా బండ పువ్వు కూడా వేసుకుందాం అలాగే ఒక మరాఠీ మొగ్గ లేదంటే ఇందులో పచ్చిమిర్చి చేద్దాం ఒక 10 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర మనం తరిగి పెట్టుకున్న 8 ఉల్లిపాయలు రెడీ ఉన్నాయి ఓకే ఈ ఆనియన్ ఫ్రై అవుతుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే పచ్చివాసన వేయింది మంచి వాసన వస్తుంది కాబట్టి ఒక స్పూన్ ఏంటంటే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కొంచెం కలిపితే ఏమైందంటే అలాగే మనం పసుపు కూడా ఒక స్పూన్ ఉల్లిగడ్డ ఏంటంటే కొంచెం వేగింది అట్లనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యేపోయే వరకు వేయించినాం ఫస్ట్ వేసినాం కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే ఆనియన్ మగ్గేటందుకు కోసం అని సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏదంటే ఈ టమాటాలు కూడా మంచిగా ఉడికిద్దాం
మనకి మసాలా అయితే రెడీ అయ్యింది. ఈ మసాలా తోటి మనం ఏంటంటే పీసులు లేయర్ లేయర్గా పెడితే ఈ ఫిష్ బిర్యానీకి ఈ మసాలా అనేది ఇంపార్టెంట్. దీన్ని చేసే విధానం కూడా పర్ఫెక్ట్ చూడండి. ఇది కలర్ఫుల్గా ఉంది. ఈ మసాలా తోటే మనకు ఆ పీసులు కలుపుకొని రైస్లో మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఎమ్మీ ఉంటుంది. ఈ మసాలా మసాలా ప్రిపరేషన్ ఓవర్ అయిపోయింది. ఇది ఏంటంటే బాస్మతి రైస్ ఒక 25 మినిట్స్ అయితే మినిమం నానబెట్టుకోవాలి కంపల్సరీ. ఏ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నా మనకి సోకింగ్ చేయాలి కాబట్టి కొంచెం నానబెట్టుకోవడం వల్ల మనకు స్మూత్గా మంచిగా తొందరగా ఉడుకుతుంది. ఏ రైస్ అయినా ఇది 25 నిమిషాలు. ఓకే మనం అయితే ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఓకే మనం ఇప్పుడు నీళ్ళు కూడా గరం అయినాయి. మనం డ్రై మసాలా వేసుకుందాం. ఒక పచ్చిమిర్చిలో 8 చీలకాయ వేసుకొని వేసుకొని తర్వాత ఏదేమంటే ఒక ఒక ఫుల్ ఒక స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాం ఇలా. దాని తర్వాత ఒక చెక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం ఏంటంటే మనకు రైస్ వైట్ వస్తాయి మళ్ళీ పుల్లలు పుల్లలు అంటే ఒకవేళ ఒకటి రైస్ అంటుకోవాలి అట్లా కావాలంటే ఏం చేయాలంటే మనం ఒక 11 పీస్ ఈ జ్యూస్ వింటుంది. మనకి ఎసర వచ్చింది. మనకి ఎందుకంటే బాగా సెట్ నాన్న రైస్ రైస్ వేసేస్తున్నాం. మనకి రైస్ ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా పోసుకోవాలి ఇలా ఈ వాటర్లో. అట్లా ఏంటంటే మనకి సాల్ట్ కొంచెం చూసుకోవాలి. రైస్ ఉడుకుతుంది మనకు 70% అని ఉడకాలి కాబట్టి అయితే ఇప్పుడు వేరే ఇందులో 50 వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా నేను రెడీ చేసి పెట్టిన కదా మసాలా మీద కొంచెం లైట్గా ఆయిల్ ఉంది. ఫస్ట్ ఆయిల్ వస్తా కొద్దిగా కింద. ఓకే ఈ ఆయిల్ ఏంటంటే కొంచెం స్ప్రెడ్ చేస్తాం మొత్తం. ఈ మసాలా కొంచెం కింద వేద్దాం. ఫస్ట్ ఇది కింద లేయర్ లేయర్ చేస్తున్నాం. ఓకే మసాలా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫ్రై పీసులు ఉన్నాయి కదా ఈ కింద పెట్టుకున్నాం. ఓకే మనకు రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత రైస్ లేయర్ వేసి మళ్ళీ మసాలా వేసి ఇవి వేద్దాం. ఒక 2-3 మినిట్స్ పడుతుంది మాకు కొంచెం రైస్ వేయాలి ఇంకా. ఈ రైస్లో మనం ఏంటంటే పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది కాబట్టి మనం పుదీనా బిర్యానీలు ఎప్పుడైనా ఎక్కువే వాడాలి. మన రైస్ కుక్ అయిపోయిందా రైస్ కూడా ఉడికినాయి. 70% ఉడికింది కాబట్టి ఒక లేయర్ వేసుకుందాం రైస్ను.
लेयर वेसन तरह मल्ल को मसाला वेक पैन मसाला लेयर ओके काड़े अब स्प्रेड ओके काड़ पड़ा पीसेस मल्ल मन स्टेप बै स्टेप ऑलरेडी अन्नी वेसुकुन्नाम ई पीसुल वेसुकोनी मनम एंटंटे कल्पुकुन्न मसाला इप्पुडु मनम पैन कोंचेम नेय्यि पोसुकोवाली ఒక 3 టేబుల్ స్పూన్లు పడతాయి ఎందుకంటే 3 4 పోసుకున్నా ఓకే నేను నెయ్యి తోటే మనకి బిర్యానీ స్మెల్ ఈ బిర్యానీ అనేది మెయిన్ ఇదే బిర్యానీ అంటేనే కలర్ఫుల్ గా ఉండాలి కాబట్టి లైట్ గా ఒక కలర్ కూడా కొంచెం ఓకే ఓకే ఫ్రెండ్స్ వర్షం పడ్డా గానీ మొత్తం మీద కష్టపడి फिश बिर्यानी सक्सेस कंप्लीट उड़को चूदा मंजी लपल सुवासन वस्तु मन आकल कुछ आवेर आक अट्को तिंदी मन पर्फेक्ट दम का बैठना 100% अब ओके मैं इपड़ी सर्व चाहे बिर्यानी फिश बिर्यानी वंटमे कम वाले कष्ट पीस अने का पिछपक वे मसाला इकड़ो चूस डिलीशियस फिश बिर्यानी मतलब पगल वेदर को मैं आलरे वर्ष पड़ी मैं तड़ीपैं चल इंट वेदर इंटर बिर्यानी अटे वेड़वे फिश बिर्यानी मैं आरफ स्टाइल रेडी अभी टेस्ट मोतलते कुछ वर्ष पड़ी आटंक कल दी वर्षा अतिक्रमान मैं वात्र पूर्ति ओके फ्रेंड्स मीरु कूडा तप्पकुंडा ई वीडियो चूडंडी स्किप चेयकुंडा चूस्ते मनं वंडे विधानं एट्लो तेलुसुकोवच्चु अप्पुडे मीरु इंटिकड कूडा ईजीगा तयारु चेसुकोवच्चु ई डिलीशियस फिश बिर्यानी ई रोज मन आरएफ्सीला स्पेशल चेसाम नेक्स्ट मल्ली मटन मंडी तो आरएफ तोटि कलदाम इप्पुडैते मनं टेस्ट चेदाम आ टेस्ट चेसे वीडियोनु कूडा चूद्दाम इप्पुडैते नेनु फ्रेंड्स कु वच्चिरु कदा वाळ्ळकु कोंचेम सर्व चेस्ता ओके फिश बिर्यानी सूपर वी मत रईस पड़ पड़ उ लड़ा मसाला लेयर बै लेयर का सूपर वे एट सूपर सूपर।